మొట్టమొదటి కాన్స్టిట్యూన్సీ ప్రిపరేటరీ మీటింగ్ 8th రోజు మన నాంపల్లి కాన్స్టిట్యూన్సీలో మా యువ నాయకుడు ఫిరోజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు మధ్యాహ్నం తర్వాత మొట్టమొదటి కాన్స్టిట్యూన్సీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత కాన్స్టిట్యూన్సీ వైజ్ 1 వీక్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్ రివ్యూ చేసుకొని బూత్ కమిటీలు వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో మెజారిటీతో గెలవాలనే మా టార్గెట్. నేను ఒక కోఆర్డినేటర్ మాత్రమే ఇక్కడ, వాళ్ళందరూ కూడా నాయకులు, స్థానిక నాయకులు, వాళ్ళ కింది క్యాడర్కి నేను అందుబాటులో ఉంటూ అటు భువనగిరి నల్గొండతో పాటు అవి ఎట్లా గెలిచిన సీట్లే, ఈ సీటు గెలవాలనేది గతంలో 2 సార్లు మా అంజన్ గారు సీనియర్ నాయకులు ఎంపీగా ఉండడం జరిగింది. మా సీనియర్ నాయకులు ఈరోజు రాహుల్ నాగేందర్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో తప్పకుండా గెలుస్తామని నమ్మకం ఉంది. గెలిపించాలని ప్రజలకు, ముఖ్యంగా మా నాయకులకు, కార్యకర్తలకు, మన అసెంబ్లీలో జరిగిన దానికి డిసప్పాయింట్ కాకుండా రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన 3 నెలల్లోనే ఇంతమంది నాయకులు కొలాప్స్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళు అధికారం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పోగానే పార్టీ ఇంతమంది పార్టీ కిందికెళ్ళి టాప్ క్యాడర్ వరకు మారుతుందంటే వాళ్ళు ఉన్న కుటుంబ పరిపాలన, అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా కుటుంబానికే పరిపాలన. ఉదాహరణకు లల్లు ప్రసాద్ గారు తీసుకుందాం, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు వాళ్ళ కొడుకున్నా సరే ఈరోజు కొంచెం తక్కువ మెజార్టీతో ఈరోజు అక్కడ గవర్నమెంట్ మిస్ అయింది. ఎందుకు ఇంకా స్టాండ్ అయింది ఆ పార్టీ, కార్యకర్తల పార్టీ. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఏళ్ళు అధికారం లేకున్నా ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చినాం, వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం. 13-14 పార్లమెంట్ సీట్ గెలవడం మా టార్గెట్. ముఖ్యంగా ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిపించాలని హైదరాబాద్ ప్రజలకు, సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్, 4-5 శాఖలు కలిగిన 5-6 మంత్రులకే కేంద్రంలో 5-6 శాఖలు ఉన్నాయి. అందులో ఆయన టూరిజం శాఖ ఉంటుంది. హైదరాబాద్ సంబంధించి కానీ తెలంగాణ కానీ ఏమైనా ఒక్క పని, 1000 కోట్లతో నమామి గంగా అని చెప్పి మోడీ గారు గంగాని శుద్ధీకరణ చేసుకున్నాడు. ఇదే మూసి మొత్తం మురికి కుంపగా మారిపోయి ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థగా మారిపోయి హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నేను పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఉన్నాడు, ఆయనను కూడా కోట్ చేసిన. సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాను, సెంట్రల్ మినిస్టరు, మీరు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి నా డిస్కషన్లో మాట్లాడితే ఆయన సపోర్ట్ చేయలే. 1-5 రూపాయల ఫండ్స్ తీసుకురావాలి సికింద్రాబాద్కు. అలాంటి ఆయన ఎంతసేపు మతాల మధ్యలో ఘర్షణలు పెట్టి గెలుస్తాననుకుంటున్నాను, అది ఎక్కువ రోజులు నడవవు. పనిచేసే నాయకుడు, కార్యకర్తల నాయకుడు, మాస్ నాయకుడు, మళ్ళా మా సొంత మాతృ పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. కంపల్సరీ గెలుస్తామని నమ్మకం ఉన్నది, గెలుస్తాం, మంచి మెజారిటీతో గెలిపిస్తాం. మా కార్యకర్తలకు, ప్రజలకు హైదరాబాద్ గురించి మీ అందరికీ తెలుసు. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన మొదటికెళ్ళి ఎంతసేపు ఎక్కడ మాట్లాడినా ఫస్ట్ మూసీ గురించి మాట్లాడుతున్నాడు. మూసీ అంటే నిజాం కాలంలో అప్పుడు నిర్మించిన అది డ్రింకింగ్ వాటర్ కమ్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అది తెలంగాణలో పుట్టి వికారాబాద్లో పుట్టి నల్గొండ జిల్లా నేరేడు జిల్లాలో కలిసిపోయే తెలంగాణ రివర్. అది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, కానీ ఎస్టీపీలు కట్టక డ్రైనేజ్ వదిలిపెట్టడం, దాని మీద 7 లక్షల కోట్లు అప్పు చేసినాం. ఏ రోజు కూడా పోయినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు, కేటీఆర్ గారు పట్టించుకోలేదు. ఎంతసేపు ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి మొత్తం హైదరాబాద్ డెవలప్ అయిందను, కానీ మా ముఖ్యమంత్రి గారు ఇలా ఇప్పటికే దాదాపు 6-7 బ్యాంకులని సంప్రదించడం, డిపిఆర్ కాదం ఆమోదించడం, 40-50 వేల కోట్లతో మూసీని కూడా అభివృద్ధి చేయబోతున్నాం. ప్రతి ప్రసంగంలో ఎక్కడ మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారు అదొకటి. నేను నేషనల్ హైవే ఆర్ఎన్బి శాఖ మంత్రిగా రీజనల్ రింగ్ రోడ్డును కూడా తీసుకొచ్చి హైదరాబాద్ను ఇంకా కూడా, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రింగ్ రోడ్ కట్టి, ఔటర్ రింగ్ రోడ్ కట్టి, అక్కడనే ఎయిర్పోర్ట్ కట్టి ఒక సూపర్ గేమ్ చేంజర్గా ఆ రోజు రింగ్ రోడ్తో హైదరాబాద్ అభివృద్ధి అయింది. ఇవాళ సూపర్ గేమ్ చేంజర్గా రీజనల్ రింగ్ రోడ్ కూడా త్వరలో పనులు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ సంబంధించిన అన్ని విషయాల్లో కూడా నాగేందర్ లాంటి సీనియర్ నాయకుడు పార్లమెంట్ సభ్యులుంటే రాష్ట్ర గవర్నమెంట్ కూడా కాంగ్రెసే ఉన్నది కాబట్టి తప్పకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ
మళ్ళా కూడా తుక్కు కూడా మీటింగ్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు తుక్కు కూడా గురించి మరి మంత్రి గారు చెప్పారు, ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. దాంతోపాటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి దాంట్లో 7 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ కూడా కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా పిలిచి ఒక జన సమీకరణ గురించి రేపు మరి రాహుల్ గాంధీ గారి సభకు, మరి కార్గే వారికి వస్తున్నటువంటి సభకు అంతర్జాతీయంగా ఒక పేరు రావాలి హైదరాబాద్ సిటీకి అని ఇప్పుడే చెప్పారు వారు. ఆ దిశలో నడుస్తున్నటువంటి ఈ తరుణంలో సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ సహకరించడానికి వచ్చినటువంటి కంటెస్టెడ్ అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సికింద్రాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి కోమటి రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ రేపు తుక్కు కూడా మీటింగ్ తర్వాత ఇంకా రాజకీయంగా మిగతా రకరకాల ఇప్పుడు ఏదున్నా ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి పార్టీ నిర్ణయానికి శిరస వహించే చేయించే బాధ్యత ఉంది కాబట్టి అందుకనే మనము దానికి అంగీకారం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి ఒక కాన్వర్జేషన్ ఏంది అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థులందరూ ఒక సహకారము, అదేవిధంగా తుక్కుగూడలో జరగబోతున్నటువంటి సభకు అందరి జన సమీకరణ వారి నియోజకవర్గాల్లో ఎలా చేయాలనేది ఆదేశాలు ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ పరిణామాలు జరగబోయేటువంటి రోజుల్లో ఎవరెవరు ఏం మాట్లాడతారో దానికి సరైనటువంటి తప్పకుండా. ఇప్పుడు దేశంలో కూడా ఇండియా కూటమి కూడా అధికారంలో రాబోతున్నది. నాగేంద్ర గారు గెలవబోతున్నారు, దాని మీద మీకు అవసరం లేదు. మేమందరం కూడా కాంటెస్టెడ్ క్యాండిడేట్లు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మేము అది ఇంటర్నల్గా గతంలోనే ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కాబట్టి దాని మీద మీకు క్లారిటీ ఇస్తారు. తుక్కుగూడ మీటింగు చరిత్రలో నిలిచిపోయే విధంగా మీటింగ్ సక్సెస్ చేయాలన్నదే మా రిక్వెస్ట్. తెలంగాణ ప్రజలందరికీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ చరిత్రలో నిలిచిపోయే మీటింగ్గా ఉండాలి. మా దేశ మేనిఫెస్టో ఈరోజు మోడీ గారిని గద్దెదించే మీటింగ్ అది. అక్కడే మేనిఫెస్టోలో కూడా తెలుగులో మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది కలిసి వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ చేయాలని విజ్ఞప్తి. అనిల్ గారు ఈరోజు కూర్చొని ముందుగా రేపు 6th రోజు జరగబోయే మా రాహుల్ గాంధీ గారు అలాగే మా ప్రియతమ గౌరవనీయులు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు సమక్షంలో జరిగే బహిరంగ సభని సక్సెస్ చేసే దేశంలోనే విడుదలైపోయే మేనిఫెస్టో విడుదల చేస్తున్న సందర్భంగా 10 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ చేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయించిన సందర్భంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పి ఒక విషయం. రెండవది సికింద్రాబాద్ పార్లమెంటుపై మళ్ళా పాత రోజులు తీసుకొస్తూ నాగేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం, దానికి సంబంధించిన కొన్ని విషయాలు చర్చించుకున్నాం. ఇది ప్రిలిమినరీ మీటింగ్, మొదటి మీటింగ్ ఇది. ఫస్ట్దేమో తుక్కుగూడ మీటింగ్, రెండవది నాగేంద్ర గారిని గెలిపించే విధంగా వారు గారి వ్యూహాలు నా అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం చెప్పుకుంటూ షేర్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మొట్టమొదటి కాన్స్టిట్యూన్సీ ప్రిపరేటరీ మీటింగ్ 8th రోజు మన నాంపల్లి కాన్ఫరెన్స్లో మా యువ నాయకుడు ఫిరోజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు మధ్యాహ్నం తర్వాత మొట్టమొదటి కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత కాన్ఫరెన్స్ 1 వీక్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్ రివ్యూ చేసుకొని బూత్ కమిటీలు వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో మెజార్టీతో గెలవాలనే మా టార్గెట్. నేను ఒక కోఆర్డినేటర్ మాత్రమే ఇక్కడ, వాళ్ళందరూ కూడా నాయకులు, స్థానిక నాయకులు. వాళ్ళ కింది క్యాడర్కి నేను అందుబాటులో ఉంటూ అటు భువనగిరి నల్గొండతో పాటు అది ఎట్లా గెలిచిన సీట్లే, ఈ సీటు గెలవాలనేది గతంలో 2 సార్లు మా అంజన్ గారు సీనియర్ నాయకులు ఎంపీగా ఉండడం జరిగింది. మా సీనియర్ నాయకులు ఈరోజు రాహుల్ నాగేంద్ర గారు పోటీ చేస్తున్న సందర్భంలో తప్పకుండా గెలుస్తామని నమ్మకం ఉంది. గెలిపించాలని ప్రజలకు, ముఖ్యంగా మా నాయకులకు, కార్యకర్తలకు, మన అసెంబ్లీలో జరిగిన దానికి డిసప్పాయింట్ కాకుండా రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి
ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన 3 నెలల్లోనే ఇంతమంది నాయకులు కొలాప్స్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళు అధికారం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పోగానే పార్టీ ఇంతమంది పార్టీ కిందికెళ్ళి టాప్ క్యాడర్ వరకు మారుతుందంటే వాళ్ళు ఉన్న కుటుంబ పరిపాలన అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా కుటుంబానికే పరిపాలన. ఉదాహరణకు లల్లు ప్రసాద్ గారు తీసుకుందాం, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు వాళ్ళ కొడుకున్నా సరే ఈరోజు కొద్ది తక్కువ మెజార్టీతో ఈరోజు అక్కడ గవర్నమెంట్ మిస్ అయింది. ఎందుకు ఇంకా స్టాండ్ అయింది ఆ పార్టీ? కార్యకర్తల పార్టీ. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఏళ్ళు అధికారం లేకున్నా ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చినాం. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం. 13-14 పార్లమెంట్ సీట్ గెలవడం మా టార్గెట్. ముఖ్యంగా ఈసారి సికింద్రాబాద్ పార్లమెంటు గెలిపించాలని హైదరాబాద్ ప్రజలకు సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్, 4-5 శాఖలు కలిగిన 5-6 మంత్రులకే కేంద్రంలో 5-6 శాఖలు ఉన్నాయి. అందులో ఆయన టూరిజం శాఖ ఉండింది. హైదరాబాద్ సంబంధించి కానీ తెలంగాణ కానీ ఏమైనా ఒక్క పని 1000 కోట్లతో నమామి గంగా అని చెప్పి మోడీ గారు గంగాని శుద్ధీకరణ చేసుకున్నాడు. ఇదే మూసి మొత్తం మురికి కుంపగా మారిపోయి ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థగా మారిపోయి హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో నేను పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఉన్నాడు. ఆయనను కూడా కోట్ చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాను, సెంట్రల్ మినిస్టరు, మీరు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి నా డిస్కషన్లో మాట్లాడితే ఆయన సపోర్ట్ చేయాలి. 1-5 రూపాయల ఫండ్స్ తీసుకురావాలి సికింద్రాబాద్కు. అలాంటి ఆయన ఎంతసేపు మతాల మధ్యన ఘర్షణలు పెట్టి గెలుస్తాననుకుంటున్నాను, అది ఎక్కువ రోజులు నడవవు. పనిచేసే నాయకుడు, కార్యకర్తల నాయకుడు, మాతృ నాయకుడు, మళ్ళా మా సొంత మాతృ పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. కంపల్సరీ గెలుస్తామని నమ్మకం ఉన్నది. గెలుస్తాం, మంచి మెజార్టీతో గెలిపిస్తాం. మా కార్యకర్తలకు, ప్రజలకు హైదరాబాద్ గురించి మీ అందరికీ తెలుసు. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన మొదటికెళ్ళి ఎంతసేపు ఎక్కడ మాట్లాడినా ఫస్ట్ మూసి గురించి మాట్లాడుతున్నాడు. మూసి అంటే నిజాం కాలంలో అప్పుడు నిర్మించిన అది డ్రింకింగ్ వాటర్ కమ్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అది తెలంగాణలో పుట్టి వికారాబాద్లో పుట్టి నల్గొండ జిల్లా నేరేడు జిల్లా కలిసిపోయే తెలంగాణ రివర్. అది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు. కానీ ఎస్టీపీలు కట్టక డ్రైనేజ్ వదిలిపెట్టడం, దాని మీద 7 లక్షల కోట్లు అప్పు చేసినాం. ఏ రోజు కూడా పోయిన కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు, కేటీఆర్ గారు పట్టించుకోలేదు. ఎంతసేపు ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి మొత్తం హైదరాబాద్ డెవలప్ అయిందను. కానీ మా ముఖ్యమంత్రి గారు ఇలా ఇప్పటికే దాదాపు 6-7 బ్యాంకులని సంప్రదించడం, డిపిఆర్ కాదం ఆమోదించడం, 40-50 వేల కోట్లతో మూసిని కూడా అభివృద్ధి చేయబోతున్నాం. ప్రతి ప్రసంగంలో ఎక్కడ మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారు అదొకటి. నేను నేషనల్ హైవే ఆర్ఎన్బి శాఖ మంత్రిగా రీజనల్ రింగ్ రోడ్డును కూడా తీసుకొచ్చి హైదరాబాద్ని ఇంకా కూడా, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రింగ్ రోడ్ కట్టి, అవుటర్ రింగ్ రోడ్ కట్టి, అక్కడనే ఎయిర్పోర్ట్ కట్టి ఒక సూపర్ గేమ్ చేంజర్గా ఆ రోజు రింగ్ రోడ్తో హైదరాబాద్ అభివృద్ధి అయింది. ఇవాళ సూపర్ గేమ్ చేంజర్గా రీజనల్ రింగ్ రోడ్ కూడా త్వరలో పనులు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ సంబంధించిన అన్ని విషయాల్లో కూడా నాగేందర్ లాంటి సీనియర్ నాయకుడు పార్లమెంట్ సభ్యులు ఉంటే రాష్ట్ర కూడా కాంగ్రెసే ఉన్నది కాబట్టి తప్పకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ మళ్ళా కూడా తుక్కు కూడా మీటింగ్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు తుక్కు కూడా గురించి మరి మంత్రి గారు చెప్పారు, ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ఉన్నది. దాంతోపాటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి దాంట్లో 7 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ కూడా, కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా పిలిచి ఒక జన సమీకరణ గురించి రేపు మరి రాహుల్ గాంధీ గారి సభకు, మరి కార్గే గారు వస్తున్నటువంటి సభకు అంతర్జాతీయంగా ఒక పేరు రావాలి హైదరాబాద్ సిటీకి అని ఇప్పుడే చెప్పారు వారు. ఆ దిశలో నడుస్తున్నటువంటి ఈ తరుణంలో సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ సహకరించడానికి వచ్చినటువంటి కంటెస్టెడ్ అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సికింద్రాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి కోమటిరెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, రేపు తుక్కు కూడా మీటింగ్ తర్వాత ఇంకా రాజకీయంగా మిగతా రకరకాల ఇప్పుడు ఏదున్నా ఒక నిర్ణయం తీసుకున్నారు.
నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి పార్టీ నిర్ణయానికి శిరసాపహించే చేయించే బాధ్యత ఉంది కాబట్టి అందుకనే మనము దానికి అంగీకారం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి ఒక కాన్వర్జేషన్ ఏంది అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థులందరూ ఒక సహకారము, అదేవిధంగా తుక్కుగూడలో జరగబోతున్నటువంటి సభకు అందరి జన సమీకరణ వారి నియోజకవర్గాల్లో ఎలా చేయాలనేది ఆదేశాలు ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ పరిణామం జరగబోయేటువంటి రోజుల్లో ఎవరెవరు ఏం మాట్లాడుతారో దానికి సరైనటువంటి తప్పకుండా. ఇప్పుడు దేశంలో కూడా ఇండియా కూటమి కూడా అధికారంలో రాబోతున్నది. నాగేంద్ర గారు గెలవబోతున్నారు, దాని మీద మీకు అవసరం లేదు. మేమందరం కూడా కాంటెస్టెడ్ క్యాండిడేట్లు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పాను. మేము అది ఇంటర్నల్గా గతంలోనే ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కాబట్టి దాని మీద మీకు క్లారిటీ ఇస్తారు. తుక్కుగూడ మీటింగ్ చరిత్రలో నిలిచిపోయే విధంగా మీటింగ్ సక్సెస్ చేయాలన్నదే మా రిక్వెస్ట్. తెలంగాణ ప్రజలందరికీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ చరిత్రలో నిలిచిపోయే మీటింగ్గా ఉండాలి మా దేశ మేనిఫెస్టో. ఈరోజు మోడీ గారిని గద్దెదించే మీటింగ్ అది. అక్కడే మేనిఫెస్టోలో కూడా తెలుగులో మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది కలిసి వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ చేయాలని విజ్ఞప్తి. అనిల్ గారు ఈరోజు కూర్చొని ముందుగా రేపు 6th రోజు జరగబోయే మా రాహుల్ గాంధీ గారు అలాగే మా ప్రియతమ గౌరవనీయులు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు సమక్షంలో జరిగే బహిరంగ సభని సక్సెస్ చేసాయి. దేశంలోనే విడుదలైపోయే మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా 10 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ చేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయించిన సందర్భంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పి ఒక విషయం. రెండవది సికింద్రాబాద్ పార్లమెంటుపై మళ్ళా పాత రోజులు తీసుకొస్తూ నాగేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం, దానికి సంబంధించిన కొన్ని విషయాలు చర్చించుకున్నాం. ఇది ప్రిలిమినరీ మీటింగ్, మొదటి మీటింగ్. ఇది ఫస్ట్దేమో తుక్కుగూడ మీటింగ్, రెండవది నాగేంద్ర గారిని గెలిపించే విధంగా వారు వ్యూహాలు నా అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం చెప్పుకుంటూ షేర్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మొట్టమొదటి కాన్స్టిట్యూన్సీ ప్రిపరేటరీ మీటింగ్ 8th రోజు మన నాంపల్లి కాన్స్టిట్యూన్సీలో మా యువ నాయకుడు సురోజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు మధ్యాహ్నం తర్వాత మొట్టమొదటి కాన్స్టిట్యూన్సీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత కాన్స్టిట్యూన్సీ వైజ్ 1 వీక్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్ రివ్యూ చేసుకొని బూత్ కమిటీలు వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో మెజార్టీతో గెలవాలనే మా టార్గెట్. నేను ఒక కోఆర్డినేటర్ మాత్రమే ఇక్కడ, వాళ్ళందరూ కూడా నాయకులు, స్థానిక నాయకులు. వాళ్ళ కింది క్యాడర్కి నేను అందుబాటులో ఉంటూ అటు భువనగిరి నల్గొండతో పాటు అవి ఎట్లా గెలిచిన సీట్లే, ఈ సీట్ గెలవాలనేది గతంలో 2 సార్లు మా అంజన్ గారు సీనియర్ నాయకులు ఎంపీగా ఉండడం జరిగింది. మా సీనియర్ నాయకులు ఈరోజు రాహుల్ నాగేంద్ర గారు పోటీ చేస్తున్న సందర్భంలో తప్పకుండా గెలుస్తామని నమ్మకం ఉంది. గెలిపించాలని ప్రజలకు, ముఖ్యంగా మా నాయకులకు, కార్యకర్తలకు, మన అసెంబ్లీలో జరిగిన దానికి డిసప్పాయింట్ కాకుండా రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన 3 నెలల్లోనే ఇంతమంది నాయకులు కొలాప్స్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళు అధికారం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పోగానే పార్టీ ఇంతమంది పార్టీ కిందికెళ్ళి టాప్ క్యాడర్ వరకు మారుతుందంటే వాళ్ళు ఉన్న కుటుంబ పరిపాలన, అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా కుటుంబానికే పరిపాలన. ఉదాహరణకు లల్లూ ప్రసాద్ గారు తీసుకుందాం, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు వాళ్ళ కొడుకున్నా సరే ఈరోజు కొద్ది తక్కువ మెజార్టీతో ఈరోజు అక్కడ గవర్నమెంట్ మిస్ అయింది. ఎందుకు ఇంకా స్టాండ్ అయింది ఆ పార్టీ, కార్యకర్తల పార్టీ. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఏళ్ళు అధికారం లేకున్నా ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చినాం, వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం. 13-14 పార్లమెంట్ సీట్ గెలవడం మా టార్గెట్. ముఖ్యంగా ఈసారి సికింద్రాబాద్ పార్లమెంటు గెలిపించాలని హైదరాబాద్ ప్రజలకు, సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్, 4-5 శాఖలు కలిగిన 5-6 మంత్రులకే కేంద్రంలో 5-6 శాఖలు ఉన్నాయి.
అందులో ఆయన టూరిజం శాఖ ఉండేది. హైదరాబాద్ సంబంధించి కానీ తెలంగాణ కానీ ఏమైనా ఒక్క పని వేల కోట్లతో నమామి గంగా అని చెప్పి మోడీ గారు గంగాని శుద్ధీకరణ చేసుకున్నాడు. ఇదే మూసి మొత్తం మురికి కుంపగా మారిపోయి ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థగా మారిపోయి హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో నేను పార్లమెంట్లో మాట్లాడతాను కూడా ఆయన కూడా ఉన్నాడు. ఆయనను కూడా కోట్ చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాను, సెంట్రల్ మినిస్టరు, మీరు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి నా డిస్కషన్లో మాట్లాడితే ఆయన సపోర్ట్ చేయాలి. ఒక 5 రూపాయల ఫండ్స్ తీసుకురావాలి సికింద్రాబాద్కు. అలాంటి ఆయన ఎంతసేపు మతాల మధ్యలో ఘర్షణలు పెట్టి గెలుస్తాననుకుంటున్నాను, అది ఎక్కువ రోజులు నడవవు. పనిచేసే నాయకుడు, కార్యకర్తల నాయకుడు, మాస్ నాయకుడు, మళ్ళా మా సొంత మాతృ పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. కంపల్సరీ గెలుస్తామని నమ్మకం ఉన్నది. గెలుస్తాం, మంచి మెజారిటీతో గెలిపిస్తాం. మా కార్యకర్తలకు, ప్రజలకు హైదరాబాద్ గురించి మీ అందరికీ తెలుసు. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన మొదటికెళ్ళి ఎంతసేపు ఎక్కడ మాట్లాడినా ఫస్ట్ మూసీ గురించి మాట్లాడుతున్నాడు. మూసీ అంటే నిజాం కాలంలో అప్పుడు నిర్మించిన అది డ్రింకింగ్ వాటర్ కమ్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అది తెలంగాణలో పుట్టి వికారాబాద్లో పుట్టి నల్గొండ జిల్లా నేరేడు జిల్లా కలిసిపోయే తెలంగాణ రివర్. అది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు. కానీ ఎస్టీపీలు కట్టక డ్రైనేజ్ వదిలిపెట్టడం, దాని మీద 7 లక్షల కోట్లు అప్పు చేసినాం. ఏ రోజు కూడా పోయిన కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు, కేటీఆర్ గారు పట్టించుకోలేదు. ఎంతసేపు ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి మొత్తం హైదరాబాద్ డెవలప్ అయిందను. కానీ మా ముఖ్యమంత్రి గారు ఇలా ఇప్పటికే దాదాపు 6-7 బ్యాంకులని సంప్రదించడం, డిపిఆర్ కాదం ఆమోదించడం, ఒక 40-50 వేల కోట్లతోని మూసీని కూడా అభివృద్ధి చేయబోతున్నాం. ప్రతి ప్రసంగంలో ఎక్కడ మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారు అదొకటి. నేను నేషనల్ హైవే ఆర్ఎన్బి శాఖ మంత్రిగా రీజనల్ రింగ్ రోడ్డును కూడా తీసుకొచ్చి హైదరాబాద్ని ఇంకా కూడా, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రింగ్ రోడ్ కట్టి, అవుటర్ రింగ్ రోడ్ కట్టి, అక్కడనే ఎయిర్పోర్ట్ కట్టి ఒక సూపర్ గేమ్ చేంజర్గా ఆ రోజు రింగ్ రోడ్తో హైదరాబాద్ అభివృద్ధి అయింది. ఇవాళ సూపర్ గేమ్ చేంజర్గా రీజనల్ రింగ్ రోడ్ కూడా త్వరలో పనులు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ సంబంధించిన అన్ని విషయాల్లో కూడా నాగేందర్ లాంటి సీనియర్ నాయకుడు పార్లమెంట్ సభ్యులుంటే రాష్ట్ర కూడా కాంగ్రెసే ఉన్నది కాబట్టి తప్పకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ మళ్ళా కూడా తుక్కుగూడ మీటింగ్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు తుక్కుగూడ గురించి మరి మంత్రి గారు చెప్పారు, ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ఉన్నది. దాంతోపాటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి దాంట్లో 7 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ కూడా, కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా పిలిచి ఒక జన సమీకరణ గురించి రేపు మరి రాహుల్ గాంధీ గారి సభకు, మరి కార్గే వారు చూస్తున్నటువంటి సభకు అంతర్జాతీయంగా ఒక పేరు రావాలి హైదరాబాద్ సిటీకి అని ఇప్పుడే చెప్పారు వారు. ఆ దిశలో నడుస్తున్నటువంటి ఈ తరుణంలో సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ సహకరించడానికి వచ్చినటువంటి కంటెస్టెడ్ అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సికింద్రాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి కోమటిరెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ రేపు తుక్కుగూడ మీటింగ్ తర్వాత ఇంకా రాజకీయంగా మిగతా రకరకాల ఇప్పుడు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి పార్టీ నిర్ణయానికి శిరసాపహించే చేయించే బాధ్యత ఉంది కాబట్టి అందుకనే మనము దానికి అంగీకారం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి ఒక కాన్వర్జేషన్ ఏంది అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థులందరూ ఒక సహకారము, అదేవిధంగా తుక్కుగూడలో జరగబోతున్నటువంటి సభకు అందరి జన సమీకరణ వారి నియోజకవర్గాల్లో ఎలా చేయాలనేది ఆదేశాలు ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ పరిణామాలు జరగబోయేటువంటి రోజుల్లో ఎవరెవరు ఏం మాట్లాడతారో దానికి సరైనటువంటి తప్పకుండా. ఇప్పుడు దేశంలో కూడా ఇండియా కూటమి కూడా అధికారంలో రాబోతున్నది. నాగేందర్ గారు గెలవబోతున్నారు, దాని మీద మీకు అవసరం లేదు. మేమందరం కూడా కాంటెస్టెడ్ క్యాండిడేట్ అందరం కూడా క్యాండిడేట్లు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మేము అది ఇంటర్నల్గా గతంలోనే ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కాబట్టి దాని మీద మీకు క్లారిటీ ఇస్తారు. తుక్కుగూడ మీటింగ్
చరిత్రలో నిలిచిపోయే విధంగా మీటింగ్ మీటింగ్ సక్సెస్ చేయాలన్నదే మా రిక్వెస్ట్. తెలంగాణ ప్రజలందరికీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ చరిత్రలో నిలిచిపోయే మీటింగ్గా ఉండాలి. మా దేశ మేనిఫెస్టో ఈరోజు మోడీ గారిని గద్దెదించే మీటింగ్ అది. అక్కడే మేనిఫెస్టోలో కూడా తెలుగులో మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది కలిసి వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ చేయాలని విజ్ఞప్తి. అనిల్ గారు ఈరోజు కూర్చొని ముందుగా రేపు 6th రోజు జరగబోయే మా రాహుల్ గాంధీ గారు అలాగే మా ప్రియతమ గౌరవనీయులు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు సమక్షంలో జరిగే బహిరంగ సభని సక్సెస్ చేసే దేశంలోనే విడుదలైపోయే మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా 10 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ చేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయించిన సందర్భంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పి ఒక విషయం. రెండవది సికింద్రాబాద్ పార్లమెంటుపై మళ్ళా పాత రోజులు తీసుకొస్తూ నాగేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం, దానికి సంబంధించిన కొన్ని విషయాలు చర్చించుకున్నాం. ఇది ప్రిలిమినరీ మీటింగ్, మొదటి మీటింగ్ ఇది. ఫస్ట్ది ఏమో తుక్కుగూడ మీటింగ్, రెండవది నాగేందర్ గారిని గెలిపించే విధంగా వారు వారి వ్యూహాలు నా అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం చెప్పుకుంటూ షేర్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మొట్టమొదటి కాన్స్టిట్యూన్సీ ప్రిపరేటరీ మీటింగ్ 8th రోజు మన నాంపల్లి కాన్స్టిట్యూన్సీలో మా యువ నాయకుడు సురోజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు మధ్యాహ్నం తర్వాత మొట్టమొదటి కాన్స్టిట్యూన్సీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత కాన్స్టిట్యూన్సీ వైజ్ 1 వీక్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్ రివ్యూ చేసుకొని బూత్ కమిటీలు వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో మెజార్టీతో గెలవాలనే మా టార్గెట్. నేను ఒక కోఆర్డినేటర్ మాత్రమే ఇక్కడ, వాళ్ళందరూ కూడా నాయకులు, స్థానిక నాయకులు, వాళ్ళ కింది క్యాడర్కి నేను అందుబాటులో ఉంటూ అటు భువనగిరి నల్గొండతో పాటు అవి ఎట్లా గెలిచిన సీట్లే, ఈ సీటు గెలవాలనేది గతంలో 2 సార్లు మా అంజన్ గారు సీనియర్ నాయకులు ఎంపీగా ఉండడం జరిగింది. మా సీనియర్ నాయకులు ఈరోజు రాహుల్ నాగేందర్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో తప్పకుండా గెలుస్తామని నమ్మకం ఉంది. గెలిపించాలని ప్రజలకు, ముఖ్యంగా మా నాయకులకు, కార్యకర్తలకు, మన అసెంబ్లీలో జరిగిన దానికి డిసప్పాయింట్ కాకుండా రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఉంటుందని చెప్పి అందరికీ కూడా తెలుసు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన 3 నెలల్లోనే ఇంతమంది నాయకులు కొలాప్స్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళు అధికారం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పోగానే పార్టీ ఇంతమంది పార్టీ కిందికెళ్ళి టాప్ క్యాడర్ వరకు మారుతుందంటే వాళ్ళు ఉన్న కుటుంబ పరిపాలన, అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా కుటుంబానికే పరిపాలన. ఉదాహరణకు లల్లు ప్రసాద్ గారు తీసుకుందాం, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు వాళ్ళ కొడుకున్నా సరే ఈరోజు కొద్ది తక్కువ మెజార్టీతో ఈరోజు అక్కడ గవర్నమెంట్ మిస్ అయింది. ఎందుకు ఇంకా స్టాండ్ అయింది ఆ పార్టీ, కార్యకర్తల పార్టీ. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఏళ్ళు అధికారం లేకున్నా ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చినాం, వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం. 13-14 పార్లమెంట్ సీట్ గెలవడం మా టార్గెట్. ముఖ్యంగా ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిపించాలని హైదరాబాద్ ప్రజలకు, సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్, 4-5 శాఖలు కలిగిన 5-6 మంత్రులకే కేంద్రంలో 5-6 శాఖలు ఉన్నాయి. అందులో ఆయన టూరిజం శాఖ ఉంది. హైదరాబాద్ సంబంధించి కానీ తెలంగాణ కానీ ఏమైనా ఒక్క పని, 1000 కోట్లతో నమామి గంగా అని చెప్పి మోడీ గారు గంగాని శుద్ధీకరణ చేసుకున్నాడు. ఇదే మూసి మొత్తం మురికి కుప్పగా మారిపోయి ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థగా మారిపోయి హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో నేను పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఉన్నాడు, ఆయనను కూడా కోట్ చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సెంట్రల్ మినిస్టరు, మీరు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి నా డిస్కషన్లో మాట్లాడితే ఆయన సపోర్ట్ చేయలే. 1-5 రూపాయల ఫండ్స్ తీసుకురావాలి సికింద్రాబాద్కు. అలాంటి ఆయన ఎంతసేపు మతాల మధ్యలో ఘర్షణలు పెట్టి గెలుస్తాననుకుంటున్నాను, అది ఎక్కువ రోజులు నడవవు. పనిచేసే నాయకుడు, కార్యకర్తల నాయకుడు, మాస్ నాయకుడు, మళ్ళా మా సొంత మాతృ పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. కంపల్సరీ గెలుస్తామని నమ్మకం ఉన్నది, గెలుస్తాం, మంచి మెజార్టీతో గెలిపిస్తాం. మా కార్యకర్తలకు, ప్రజలకు హైదరాబాద్ గురించి మీ అందరికీ తెలుసు. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన మొదటికెళ్ళి
ఎంతసేపు ఎక్కడ మాట్లాడినా ఫస్ట్ మూసీ గురించి మాట్లాడుతున్నాడు. మూసీ అంటే నిజాం కాలంలో అప్పుడు నిర్మించిన అది డ్రింకింగ్ వాటర్ కమ్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అది తెలంగాణలో పుట్టి వికారాబాద్లో పుట్టి నల్గొండ జిల్లా నేరేడు జిల్లా కలిసిపోయే తెలంగాణ రివర్. అది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, కానీ ఎస్టీపీలు కట్టక డ్రైనేజ్ వదిలిపెట్టడం, దాని మీద 700,000 కోట్లు అప్పు చేసినాం. ఏ రోజు కూడా పోయినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు, కేటీఆర్ గారు పట్టించుకోలేదు. ఎంతసేపు ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి మొత్తం హైదరాబాద్ డెవలప్ అయిందను, కానీ మా ముఖ్యమంత్రి గారు ఇలా ఇప్పటికే దాదాపు 6-7 బ్యాంకులని సంప్రదించడం, డిపిఆర్కి ఆమోదించడం, ఒక 40-50 వేల కోట్లతో మూసీని కూడా అభివృద్ధి చేయబోతున్నాం. ప్రతి ప్రసంగంలో ఎక్కడ మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారు అదొకటి. నేను నేషనల్ హైవే ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా రీజనల్ రింగ్ రోడ్డును కూడా తీసుకొచ్చి హైదరాబాద్ని ఇంకా కూడా, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రింగ్ రోడ్డు కట్టి, అవుటర్ రింగ్ రోడ్డు కట్టి, అక్కడనే ఎయిర్పోర్ట్ కట్టి ఒక సూపర్ గేమ్ చేంజర్గా ఆ రోజు రింగ్ రోడ్డుతో హైదరాబాద్ అభివృద్ధి అయింది. ఇవాళ సూపర్ గేమ్ చేంజర్గా రీజనల్ రింగ్ రోడ్డు కూడా త్వరలో పనులు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ సంబంధించిన అన్ని విషయాల్లో కూడా నాగేందర్ లాంటి సీనియర్ నాయకుడు పార్లమెంట్ సభ్యులుంటే రాష్ట్ర గవర్నమెంట్ కూడా కాంగ్రెసే ఉన్నది కాబట్టి తప్పకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ మళ్ళా కూడా తుక్కుగూడ మీటింగ్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు తుక్కుగూడ గురించి మరి మంత్రి గారు చెప్పారు, ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ఉన్నది. దాంతోపాటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి దాంట్లో 7 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ కూడా, కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా పిలిచి ఒక జన సమీకరణ గురించి రేపు మరి రాహుల్ గాంధీ గారి సభకు, మరి ఖార్గే గారు చూస్తున్నటువంటి సభకు అంతర్జాతీయంగా ఒక పేరు రావాలి హైదరాబాద్ సిటీకి అని ఇప్పుడే చెప్పారు వారు. ఆ దిశలో నడుస్తున్నటువంటి ఈ తరుణంలో సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ సహకరించడానికి వచ్చినటువంటి కంటెస్టెడ్ అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సికింద్రాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి కోమటిరెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ రేపు తుక్కుగూడ మీటింగ్ తర్వాత ఇంకా రాజకీయంగా మిగతా రకరకాల ఇప్పుడు ఏదున్నా ఒక నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి పార్టీ నిర్ణయానికి శిరసాపహించే చేయించే బాధ్యత ఉంది కాబట్టి అందుకనే మనము దానికి అంగీకారం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి ఒక కాన్వర్జేషన్ ఏంది అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థులందరూ ఒక సహకారము, అదేవిధంగా తుక్కుగూడలో జరగబోతున్నటువంటి సభకు అందరి జన సమీకరణ వారి నియోజకవర్గాల్లో ఎలా చేయాలనేది ఆదేశాలు ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ పరిణామాలు జరగబోయేటువంటి రోజుల్లో ఎవరెవరు ఏం మాట్లాడతారో దానికి సరైనటువంటి తప్పకుండా. ఇప్పుడు దేశంలో కూడా ఇండియా కూటమి కూడా అధికారంలో రాబోతున్నది. నాగేందర్ గారు గెలవబోతున్నారు, దాని మీద మీకు అవసరం లేదు. మేమందరం కూడా కాంటెస్టెడ్ క్యాండిడేట్ అందరం కూడా క్యాండిడేట్లు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పాను. మేము అది ఇంటర్నల్గా గతంలోనే ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కాబట్టి దాని మీద మీకు క్లారిటీ ఇస్తారు. తుక్కుగూడ మీటింగ్ చరిత్రలో నిలిచిపోయే విధంగా మీటింగ్ సక్సెస్ చేయాలన్నదే మా రిక్వెస్ట్. తెలంగాణ ప్రజలందరికీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాం, తెలంగాణ ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ చరిత్రలో నిలిచిపోయే మీటింగ్గా ఉండాలి మా దేశ మేనిఫెస్టో. ఈరోజు మోడీ గారిని గద్దెదించే మీటింగ్ అది. అక్కడ ఈ మేనిఫెస్టోలో కూడా తెలుగులో మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది కలిసి వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ చేయాలని విజ్ఞప్తి. అనిల్ గారు ఈరోజు కూర్చొని ముందుగా రేపు 6th రోజు జరగబోయే మా రాహుల్ గాంధీ గారు, అలాగే మా ప్రియతమ గౌరవనీయులు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు సమక్షంలో జరిగే బహిరంగ సభని సక్సెస్ చేసే దేశంలోనే విడుదల చేస్తున్న సందర్భంగా 10 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ చేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయించిన సందర్భంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పి ఒక విషయం,
రెండవది సికింద్రాబాద్ పార్లమెంటుపై మళ్ళా పాత రోజులు తీసుకొస్తూ నాగేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం, దానికి సంబంధించిన కొన్ని విషయాలు చర్చించుకున్నాం. ఇది ప్రిలిమినరీ మీటింగ్, మొదటి మీటింగ్. ఇది ఫస్ట్ది ఏమో తుక్కుగూడ మీటింగ్, రెండవది నాగేందర్ గారిని గెలిపించే విధంగా వారు గారి వ్యూహాలు, నా అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయం చెప్పుకుంటూ షేర్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మొట్టమొదటి కాన్స్టిట్యూన్సీ ప్రిపరేటరీ మీటింగ్ 8th రోజు మన నాంపల్లి కాన్ఫరెన్స్లో మా యువ నాయకుడు ఫిరోజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు మధ్యాహ్నం తర్వాత మొట్టమొదటి కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత కాన్ఫరెన్స్ 1 వీక్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్ రివ్యూ చేసుకొని బూత్ కమిటీలు వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో మెజార్టీతో గెలవాలనే మా టార్గెట్. నేను ఒక కోఆర్డినేటర్ మాత్రమే ఇక్కడ, వాళ్ళందరూ కూడా నాయకులు, స్థానిక నాయకులు. వాళ్ళ కింది క్యాడర్కి నేను అందుబాటులో ఉంటూ అటు భువనగిరి నల్గొండతో పాటు అవి ఎట్లా గెలిచిన సీట్లే, ఈ సీటు గెలవాలనేది గతంలో 2 సార్లు మా అంజన్ గారు సీనియర్ నాయకులు ఎంపీగా ఉండడం జరిగింది. మా సీనియర్ నాయకులు ఈరోజు రాహుల్ నాగేందర్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో తప్పకుండా గెలుస్తామని నమ్మకం ఉంది. గెలిపించాలని ప్రజలకు, ముఖ్యంగా మా నాయకులకు, కార్యకర్తలకు, మన అసెంబ్లీలో జరిగిన దానికి డిసప్పాయింట్ కాకుండా రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన 3 నెలల్లోనే ఇంతమంది నాయకులు కొలాప్స్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళు అధికారం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పోగానే పార్టీ ఇంతమంది పార్టీ కిందికెళ్ళి టాప్ క్యాడర్ వరకు మారుతుందంటే వాళ్ళు ఉన్న కుటుంబ పరిపాలన, అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా కుటుంబానికే పరిపాలన. ఉదాహరణకు లల్లు ప్రసాద్ గారు తీసుకుందాం, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు వాళ్ళ కొడుకున్నా సరే ఈరోజు కొద్ది తక్కువ మెజార్టీతో ఈరోజు అక్కడ గవర్నమెంట్ మిస్ అయింది. ఎందుకు ఇంకా స్టాండ్ అయింది ఆ పార్టీ, కార్యకర్తల పార్టీ. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఏళ్ళు అధికారం లేకున్నా ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చినాం, వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం. 13-14 పార్లమెంట్ సీట్ గెలవడం మా టార్గెట్. ముఖ్యంగా ఈసారి సికింద్రాబాద్ పార్లమెంటు గెలిపించాలని హైదరాబాద్ ప్రజలకు, సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్, 4-5 శాఖలు కలిగిన 5-6 మంత్రులకే కేంద్రంలో 5-6 శాఖలు ఉన్నాయి. అందులో ఆయన టూరిజం శాఖ ఉంది. హైదరాబాద్ సంబంధించి కానీ తెలంగాణ కానీ ఏమైనా ఒక్క పని, 1000 కోట్లతో నమామి గంగా అని చెప్పి మోడీ గారు గంగాని శుద్ధీకరణ చేసుకున్నాడు. ఇదే మూసి మొత్తం మురికి కుంపగా మారిపోయి ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థగా మారిపోయి హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో నేను పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఉన్నాడు, ఆయనను కూడా కోట్ చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాను, సెంట్రల్ మినిస్టరు, మీరు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి నా డిస్కషన్లో మాట్లాడితే ఆయన సపోర్ట్ చేయాలి. 1-5 రూపాయల ఫండ్స్ తీసుకురావాలి సికింద్రాబాద్కు. అలాంటి ఆయన ఎంతసేపు మతాల మధ్యన ఘర్షణలు పెట్టి గెలుస్తాననుకుంటున్నాను, అది ఎక్కువ రోజులు నడవవు. పనిచేసే నాయకుడు, కార్యకర్తల నాయకుడు, మాతృ నాయకుడు, మళ్ళా మా సొంత మాతృ పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. కంపల్సరీ గెలుస్తామని నమ్మకం ఉన్నది, గెలుస్తాం, మంచి మెజార్టీతో గెలిపిస్తాం. మా కార్యకర్తలకు, ప్రజలకు హైదరాబాద్ గురించి మీ అందరికీ తెలుసు. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన మొదటికెళ్ళి ఎంతసేపు ఎక్కడ మాట్లాడినా ఫస్ట్ మూసి గురించి మాట్లాడుతున్నాడు. మూసి అంటే నిజాం కాలంలో అప్పుడు నిర్మించిన అది డ్రింకింగ్ వాటర్ కమ్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అది తెలంగాణలో పుట్టి వికారాబాద్లో పుట్టి నల్గొండ జిల్లా నేరేడు జిల్లా కలిసిపోయే తెలంగాణ రివర్, అది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు. కానీ ఎస్టీపీలు కట్టక డ్రైనేజ్ వదిలిపెట్టడం, దాని మీద 7 లక్షల కోట్లు అప్పు చేసినాం, ఏ రోజు కూడా పోయిన కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు, కేటీఆర్ గారు పట్టించుకోలేదు. ఎంతసేపు ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి మొత్తం హైదరాబాద్ డెవలప్ అయిందను, కానీ మా ముఖ్యమంత్రి గారు ఇలా ఇప్పటికే దాదాపు 6-7 బ్యాంకులని సంప్రదించడం, డిపిఆర్ కాదం ఆమోదించడం, 40-50 వేల కోట్లతోని మూసిని కూడా అభివృద్ధి చేయబోతున్నాం. ప్రతి ప్రసంగంలో ఎక్కడ మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారు అదొకటి. నేను నేషనల్ హైవే ఆర్ఎన్బి శాఖ మంత్రిగా రీజనల్ రింగ్ రోడ్డును కూడా తీసుకొచ్చి హైదరాబాద్ని ఇంకా కూడా, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం
రింగ్ రోడ్ కట్టి, అవుటర్ రింగ్ రోడ్ కట్టి, అక్కడనే ఎయిర్పోర్ట్ కట్టి ఒక సూపర్ గేమ్ చేంజర్గా ఆ రోజు రింగ్ రోడ్తో హైదరాబాద్ అభివృద్ధి అయింది. ఇవాళ సూపర్ గేమ్ చేంజర్గా రీజనల్ రింగ్ రోడ్ కూడా త్వరలో పనులు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ సంబంధించిన అన్ని విషయాల్లో కూడా నాగేందర్ లాంటి సీనియర్ నాయకుడు పార్లమెంట్ సభ్యులు ఉంటే రాష్ట్ర గవర్నమెంట్ కూడా కాంగ్రెసే ఉన్నది కాబట్టి తప్పకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ మళ్ళా కూడా తుక్కుగూడ మీటింగ్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు తుక్కుగూడ గురించి మరి మంత్రి గారు చెప్పారు, ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ఉన్నది. దాంతోపాటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి దాంట్లో 7 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ కూడా కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా పిలిచి ఒక జన సమీకరణ గురించి రేపు మరి రాహుల్ గాంధీ గారి సభకు, మరి కార్గే గారు వస్తున్నటువంటి సభకు అంతర్జాతీయంగా ఒక పేరు రావాలి హైదరాబాద్ సిటీకి అని ఇప్పుడే చెప్పారు వారు. ఆ దిశలో నడుస్తున్నటువంటి ఈ తరుణంలో సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ సహకరించడానికి వచ్చినటువంటి కంటెస్టెడ్ అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సికింద్రాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి కోమటిరెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ రేపు తుక్కుగూడ మీటింగ్ తర్వాత ఇంకా రాజకీయంగా మిగతా రకరకాల ఇప్పుడు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి పార్టీ నిర్ణయానికి శిరసాపహించే చేయించే బాధ్యత ఉంది కాబట్టి అందుకనే మనము దానికి అంగీకారం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి ఒక కాన్వర్జేషన్ ఏంది అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థులందరూ ఒక సహకారము, అదేవిధంగా తుక్కుగూడలో జరగబోతున్నటువంటి సభకు అందరి జన సమీకరణ వారి నియోజకవర్గాల్లో ఎలా చేయాలనేది ఆదేశాలు ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ పరిణామాలు జరగబోయేటువంటి రోజుల్లో ఎవరెవరు ఏం మాట్లాడుతారో దానికి సరైనటువంటి తప్పకుండా. ఇప్పుడు దేశంలో కూడా ఇండియా కూటమి కూడా అధికారంలో రాబోతున్నది. నాగేందర్ గారు గెలవబోతున్నారు, దాని మీద మీకు అవసరం లేదు. మేమందరం కూడా కాంటెస్టెడ్ క్యాండిడేట్లు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పాను. మేము అది ఇంటర్నల్గా గతంలోనే ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కాబట్టి దాని మీద మీకు క్లారిటీ ఇస్తారు. తుక్కుగూడ మీటింగ్ చరిత్రలో నిలిచిపోయే విధంగా మీటింగ్ సక్సెస్ చేయాలన్నదే మా రిక్వెస్ట్. తెలంగాణ ప్రజలందరికీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ చరిత్రలో నిలిచిపోయే మీటింగ్గా ఉండాలి. మా దేశ మేనిఫెస్టో ఈరోజు మోడీ గారిని గద్దెదించే మీటింగ్, అది అక్కడే మేనిఫెస్టోలో కూడా తెలుగులో మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది కలిసి వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ చేయాలని విజ్ఞప్తి. అనిల్ గారు ఈరోజు కూర్చొని ముందుగా రేపు 6th రోజు జరగబోయే మా రాహుల్ గాంధీ గారు, అలాగే మా ప్రియతమ గౌరవనీయులు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు సమక్షంలో జరిగే బహిరంగ సభని సక్సెస్ చేసే దేశంలోనే విడుదలైపోయే మేనిఫెస్టో విడుదల చేస్తున్న సందర్భంగా 10 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ చేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయించిన సందర్భంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పి ఒక విషయం. రెండవది, సికింద్రాబాద్ పార్లమెంటుపై మళ్ళా పాత రోజులు తీసుకొస్తూ నాగేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం, దానికి సంబంధించిన కొన్ని విషయాలు చర్చించుకున్నాం. ఇది ప్రిలిమినరీ మీటింగ్, మొదటి మీటింగ్. ఇది ఫస్ట్ ఏమో తుక్కుగూడ మీటింగ్, రెండవది నాగేందర్ గారిని గెలిపించే విధంగా వారి వ్యూహాలు, నా అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం చెప్పుకుంటూ షేర్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మొట్టమొదటి కాన్స్టిట్యూన్సీ ప్రిపరేటరీ మీటింగ్ 8th రోజు మన నాంపల్లి కాన్ఫరెన్స్లో మా యువ నాయకుడు ఫిరోజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు మధ్యాహ్నం తర్వాత మొట్టమొదటి కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత కాన్ఫరెన్స్ 1 వీక్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్ రివ్యూ చేసుకొని బూత్ కమిటీలు వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో మెజార్టీతో గెలవాలనే మా టార్గెట్. నేను ఒక కోఆర్డినేటర్ మాత్రమే ఇక్కడ, వాళ్ళందరూ కూడా నాయకులు, స్థానిక నాయకులు. వాళ్ళ కింది క్యాడర్కి
నేను అందుబాటులో ఉంటూ అటు భువనగిరి నల్గొండతో పాటు అవి ఎట్లా గెలిచిన సీట్లే ఈ సీటు గెలవాలనేది గతంలో 2 సార్లు మా అంజన్ గారు సీనియర్ నాయకులు ఎంపీగా ఉండడం జరిగింది. మా సీనియర్ నాయకులు ఈరోజు రాహుల్ నాగేందర్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో తప్పకుండా గెలుస్తామని నమ్మకం ఉంది. గెలిపించాలని ప్రజలకు ముఖ్యంగా మా నాయకులకు కార్యకర్తలకు మన అసెంబ్లీలో జరిగిన దానికి డిసప్పాయింట్ కాకుండా రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన 3 నెలల్లోనే ఇంతమంది నాయకులు కొలాప్స్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళు అధికారం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పోగానే పార్టీ ఇంతమంది పార్టీ కిందికెళ్ళి టాప్ క్యాడర్ వరకు మారుతుందంటే వాళ్ళు ఉన్న కుటుంబ పరిపాలన అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా కుటుంబానికే పరిపాలన. ఉదాహరణకు లల్లు ప్రసాద్ గారు తీసుకుందాం, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు వాళ్ళ కొడుకున్నా సరే ఈరోజు కొంచెం తక్కువ మెజార్టీతో ఈరోజు అక్కడ గవర్నమెంట్ మిస్ అయింది. ఎందుకు ఇంకా స్టాండ్ అయింది ఆ పార్టీ? కార్యకర్తల పార్టీ. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఏళ్ళు అధికారం లేకున్నా ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చినాం. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం. 13-14 పార్లమెంట్ సీట్ గెలవడం మా టార్గెట్. ముఖ్యంగా ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిపించాలని హైదరాబాద్ ప్రజలకు సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ 4-5 శాఖలు కలిగిన 5-6 మంత్రులకే కేంద్రంలో 5-6 శాఖలు ఉన్నాయి. అందులో ఆయన టూరిజం శాఖ ఉండింది. హైదరాబాద్ సంబంధించి కానీ తెలంగాణ కానీ ఏమైనా ఒక్క పని 1000 కోట్లతో నమామి గంగా అని చెప్పి మోడీ గారు గంగాని శుద్ధీకరణ చేసుకున్నాడు. ఇదే మూసి మొత్తం మురికి కుంపగా మారిపోయి ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థగా మారిపోయి హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో నేను పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఉన్నాడు. ఆయనను కూడా కోట్ చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సెంట్రల్ మినిస్టరు మీరు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి నా డిస్కషన్లో మాట్లాడితే ఆయన సపోర్ట్ చేయలే. 1-5 రూపాయల ఫండ్స్ తీసుకురావాలి సికింద్రాబాద్కు. అలాంటి ఆయన ఎంతసేపు మతాల మధ్యలో ఘర్షణలు పెట్టి గెలుస్తాననుకుంటున్నాం, అది ఎక్కువ రోజులు నడవం. పనిచేసే నాయకుడు, కార్యకర్తల నాయకుడు, మాస్ నాయకుడు, మళ్ళా మా సొంత మాతృ పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. కంపల్సరీ గెలుస్తామని నమ్మకం ఉన్నది. గెలుస్తాం, మంచి మెజార్టీతో గెలిపిస్తాం. మా కార్యకర్తలకు, ప్రజలకు హైదరాబాద్ గురించి మీ అందరికీ తెలుసు. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన మొదటికెళ్ళి ఎంతసేపు ఎక్కడ మాట్లాడినా ఫస్ట్ మూసీ గురించి మాట్లాడుతున్నాడు. మూసీ అంటే నిజాం కాలంలో అప్పుడు నిర్మించిన అది డ్రింకింగ్ వాటర్ కమ్ ఇరిగేషన్ ప్రాజెక్టు అది